న్యూజిలాండ్తో మూడో టెస్టుల సిరీస్ ను టీమిండియా ఓటమితో స్టార్ట్ చేసింది బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది టీమిండియా స్పిన్నర్లు అద్భుతం చేస్తారని భావించారు కానీ అది జరగలేదు దాదాపు ముప్పై ఆరు తర్వాత భారత గడపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్ని అందుకుంది నూట ఎనిమిది రన్స్ స్వల్వ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నూట పది రన్స్ చేసి సునాయాస విజయాన్ని అందుకుంది విలియంగ్ డెబ్బై ఆరు బోల్స్ లో ఏడు ఫోర్లు ఓ సిక్స్తో నలభై రన్స్ అవుట్ రచిన్ రవీంద్ర నలభై ఆరు బాల్స్ లో ఆరు ఫోర్లతో ముప్పై తొమ్మిది నాటౌట్ అద్భుత బ్యాటింగ్ తో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ ఇండియా బౌలర్లలో బోమరా ఒకటే రెండు వికెట్లు తీశాడు ఈ ఓటమితో సర్ఫరాజ్ ఖాన్ రషబ్ పంత్ పోరాటం వేస్ట్ అయింది మూడు టెస్టుల సిరీస్ లో ఒకటి సున్నాతో న్యూజిలాండ్ ఆధిక్యంలో ఉంది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి పూణే వేదికగా సెకండ్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో నలభై ఆరు కి అవుట్ అయింది అనంతరం న్యూజిలాండ్ నాలుగు వందల రెండు రన్స్ భారీ స్కోర్ నమోదు చేసింది రచిన్ రవీంద్ర నూట ముప్పై నాలుగు రన్స్ సెంచరీతో సత్తాటాడు డెవాన్ ఖాన్వే తొంభై ఒకటి అరవై ఐదు రన్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీసుకున్నారు అలాగే సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు జస్ప్రీత్ బొమ్మరాకు ఓ వికెట్ దక్కింది మూడు వందల యాభై ఆరు రన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత్ నాలుగు వందల అరవై రెండు రన్స్ భారీ స్కోర్ చేసింది సర్ఫరాజ్ ఖాన్ నూట యాభై రన్స్ చేసి సెంచరీతో చెలరేగాడు అలాగే రషబ్ పంత్ తొంభై తొమ్మిది రన్స్ చేసి కొద్దిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ డెబ్బై రన్స్ రోహిత్ శర్మ యాభై రెండు రన్స్ హాఫ్ సెంచరీలతో సతా జాటారు న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ విలియం ఓరోర్ కి వికెట్లు పడగొట్టారు అలాగే అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీసుకున్నాడు